చికెన్ మఖనీ పాస్తా. దీన్ని తయారు చేయడానికి ముందుగా స్టవ్ పై ప్యాన్లో నూనె వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, పసుపు, కారం, టమాటా ప్యూరీ వేసి కొంచెంసేపు ఉడికించుకోవాలి. తరువాత కొంచెం పంచదార, కసూరి మెతి, కొద్దిగా జీడిపప్పు పొడి కూడా వేసి చక్కగా మరొకసారి ఉడికించుకోవాలి. చక్కగా నూనె పైకి తేలిన తరువాత మరికొన్ని నీళ్లు పోసుకొని కావలసినంత గ్రేవీ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు పాస్తా ఉడికించుకోవడానికి స్టవ్ పై ప్యాన్లో నీళ్లు పోసి మరిగించి అలాగే కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టి 10 నిమిషాల పాటు ఈ పాస్తా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. తర్వాత టమాటా కెచప్ వేసుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్లో కొద్దిగా వెన్న, గ్రీన్ క్యాప్సికం, రెడ్ క్యాప్సికం ముక్కలు, కొత్తిమీర, చికెన్ ముక్కలు వేసి ఉడికించుకోవాలి. దీంట్లోనే మనం చేసుకున్న గ్రేవీని స్ట్రెయిన్ చేసి కలుపుకోవాలి. ఉప్పు సరిచూసుకొని ఈ ఉడికించిన పాస్తాని కూడా దీంట్లో వేసి కలుపుకొని దీనిపై చీజ్ తురుము వేసి ఒక ప్లేట్లో వడ్డించుకొని మరలా దానిపై మరికొంచెం చీజ్ తురుము వేసి సర్వ్ చేసుకోవాలి ఈ చికెన్ మఖనీ పాస్తా.